Prima gravata. Stanno bene, sono stato. వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది. అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బేషరతుగా స్వచ్ఛందంగా మధుని యువకుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి మిత్రులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తూ హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క 10 రోజుల్లో అందరూ ఓటు వేయబోతా ఉన్నారు. వేసే ముందు ఒకసారి ఏ పార్టీ చేస్తే మన కుటుంబానికి మన ఊరికి మేలు జరుగుతుందనే అంశాన్ని బాగా ఆలోచించి అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ. పేదవారి జీవితాలలో సంతోషాన్ని నింపేదాని కోసం ఉద్భవించిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి ప్రయాణం, రాజకీయ ప్రయాణం పేదవారి జీవితాలను బాగు చేయడమే, బడుగు బలహీన వర్గాల పిల్లలను అభివృద్ధిలోకి తీసుకురావడమే, మూడు పూట్ల పస్తుండకుండా అప్పు చేయకుండా ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి గమ్యం. ఇప్పటివరకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన పరిపాలనలో అగ్రభాగాన పేదలే ఉన్నారు. పేదవారి జీవితాల్లో వెలుగు నింపేదానికి ఆయన సంక్షేమ పథకాలు వెలుగు ప్రవేశపెట్టాడు. 3000 రూపాయల పెన్షన్ ఇచ్చినదైనా, 65 సంవత్సరాల పెన్షన్ 60 ఏళ్లకు తగ్గించినదైనా, మీ ఇంటి వద్దకే పెన్షన్ పంపించిన విధానమైనా, 45 సంవత్సరాలకే 18,750 రూపాయలు మీకు ఇచ్చిన విధానమైనా, ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షలు 25 లక్షలు చేసినది, అమ్మఒడి 15,000 వేసినది, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేసినది, వడ్డీ ఆయనే కట్టింది, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోపుడు బల్ల వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించినది, దళిత బిడ్డలకు కొన్ని యూనిట్ల వరకు కరెంటు ఉచితం ఇచ్చినది, నాయి బ్రాహ్మణులకు మంగళ చేపల కరెంటు ఉచితం ఇచ్చినది, ఇవన్నీ కూడా 100% 100% పేదవారికి మేలు చేసే కార్యక్రమాలే. పేదవారి జీవితాలలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండకూడదని చెప్పి చేసిన ప్రయత్నమే. మళ్ళీ ఇవన్నీ మనం అనుభవించాలంటే, ఈ పేదరికం నుంచి కొద్దిగా మనం బాగుపడాలి అంటే 3 పూట్ల మన అన్నం తిని మన పిల్లలు బాగా చదివించుకోవాలి, ఆరోగ్యకరంగా మనం ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం చేసినా, పెద్ద ప్రమాదమే సంభవించినా, 1 రూపాయి మన కాడ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనల్ని కాపాడుతుంది అన్న నమ్మకంతో మనం జీవించాలంటే
13వ తారీఖున జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ గుర్తున్నటువంటి ఫ్యాన్ గుర్తు పైన మీరు ఓటేసి ఆ పార్టీని మళ్ళీ మీరు గెలిపించుకోగలిగితే, జగనన్నను మళ్ళీ రెండవసారి మీరు ముఖ్యమంత్రిగా చేసుకోగలిగితే పేదవారి జీవితాలలో ఆనందం ఉంటుందన్న సత్యాన్ని గ్రహించండి. ఇది కనుక గ్రహించకుండా అక్కడ ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు డబ్బులు ఇచ్చినారనో మరొకటనో పొరపాటు చేస్తే నష్టం జరిగేది మన జీవితాలకే, మన పిల్లల భవిష్యత్తుకే నష్టం జరుగుతుంది. నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100కు 100% పేదవాళ్ళకు సంబంధించిన పార్టీ. ఈరోజు పోటీ చేసింది కూడా రాచబల్లి శివప్రసాద్ రెడ్డి వరదరాజరెడ్డి కాదు, అటుపక్క వరదరాజరెడ్డి పోటీ చేసినాడమే కానీ ఇటుపక్క పోటీ చేసింది రాచబల్లి శివప్రసాద్ రెడ్డి కాదు, ఇటుపక్క పోటీ చేసింది జగనన్న, జగనన్న పరిపాలన, పేదవారికి సంబంధించిన పరిపాలన పోటీ చేసింది. అంటే మీరు పోటీ చేసినారు. ఈ పార్టీని గెలిపించుకోవడం ఓడించుకోవడం మీ చేతిలో ఉంది. గెలిచినా పేదవారే, ఓడినా పేదవారే. ఈ పార్టీ మీది, ఈ పాలన మీది, భవిష్యత్ మీది. దయచేసి ఇది ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించమని, 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయమని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు 2 ఓట్లు ఇస్తారు, మీకు 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి వేయాలా. ఒకసారి ఏవిఎం మిషన్లో బటన్ నొక్కుతారు, పక్కనే మరొక ఓటు ఉంటుంది, మరొకటి నొక్కుతారు. ఇది మీకు నేను బాగా చెప్తా ఉన్నా, బాగా శ్రద్ధగా వినండి. 2 మిషన్లలో కూడా మీరు అంకె చూడొద్దు. ఏ అంకెలో రాచమల్లి శివప్రసాద్ ఫ్యాను గుర్తుందని చూడొద్దు. ఫ్యాను గుర్తును మాత్రమే చూసి బటన్ నొక్కండి. ఏవిఎం మిషన్ ఎంపీ దాంట్లో ఏమైనా చూడండి, యాడుంది ఫ్యాను గుర్తని ఫ్యాన్ కు నొక్కండి. ఎమ్మెల్యే దాంట్లోకి వచ్చినా ఫ్యాను గుర్తు యాడుందని చూడండి, ఫ్యాన్ కు నొక్కండి. గుడ్డి గుర్తులు పెట్టుకుని ఆయన ఈడ 3, ఈడ 1, ఈడ 2 అని చెప్పి పొరపాటు పడి నాకు వేయాల్సింది వరదాడికి వేస్తారు, ఎంపీకి వేయాల్సింది అవతల పక్క ఇంకొకరికి వేస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన ఏవిఎం మిషన్లో ఓటేసేటప్పుడు 2 చోట్ల మీరు చూడాల్సింది, ఫ్యాన్ గుర్తు యాడుంటే ఆడ నొక్కడం. అంకెతో సంబంధం లేదు. ఇటుపక్క 1లో ఉందామా 2లో ఉండామా 3లో ఉండామా అనే సంబంధం లేదు. ఫ్యాన్ గుర్తు యాడుంటే ఆడ మీరు బటన్ నొక్కాల. ఇదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని 13వ తారీఖున ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేస్తారని ఆశిస్తూ, మరొకసారి మధు మన పార్టీలోకి వచ్చినందుకు, వారి కుటుంబ సభ్యులు మన పార్టీలోకి, వారి మిత్రులతో వచ్చినందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తూ, భవిష్యత్ కాలంలో కూడా ఈ పిల్లలకు సంబంధించిన రాజకీయ భవిష్యత్ అయినా, ఆర్థిక పరమైన దైనందిన జీవితంలో ఇంట్లో వచ్చే సమస్యలు, కష్ట నష్టాలు, పేదరికం వలన ఏది వచ్చినా ఈ కుటుంబం యొక్క అభివృద్ధి కోసం, ఈ కుటుంబంతో పాటు వారి స్నేహితుల యొక్క మంచి చెడ్డల కోసం కూడా నేను సదా వారితోనే ఉంటానని చెప్పి మాట ఇస్తూ సెలవు.